ఏంటి గణేష్, ఈ సంవత్సరం ఎలా చేసావు? నీ బర్త్డేని గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాను. ఏడ్చర్లే, మీ సెలబ్రేషన్స్ నాకు తెలియబేటి. చందా పేరు చెప్పి దందా చేస్తారు. పోనా దండిన డబ్బుల్ని ఏదైనా మంచి పని కోసం ఉపయోగిస్తారా అంటే అది లేదు. పైగా నా విగ్రహాన్ని కొనడానికి పెళ్లి సంబంధాల్లో పిల్లని చూడడానికి వెళ్ళినట్టు పలోమనం 10 మంది వెళ్తారు. అందులో ఒకటికి ఆ బొమ్మ నచ్చిందని ఇంకోటికి ఈ బొమ్మ నచ్చిందని. నా కర్మ ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ నా బొమ్మలే. మళ్ళీ తీరా 10 మందికి ఒక బొమ్మ నచ్చాక అమ్మేటోడు అలసిగా తీసుకుని 10,000 15,000 అని బొమ్మ పేలుస్తాడు. ఎందుకురా బాబు ఇంత రేట్ అంటే కలకత్తా నుంచి తెప్పించామంటాడు. నాకు అర్థం కాని ఏంటంటే ఎక్కడైతే నేను కలకత్తా నుంచి అయితే నాకన్నా మనగాడు వస్తాడా? అక్కడ కూడా నేనే కదా. ఇలా నన్ను బజార్ లో పెట్టి బేరమాడి నా మొహానికి ముసిగేసి వ్యాన్ ఎక్కిస్తారు. ఆ వ్యాన్ డ్రైవర్ గాడు నేనున్నానని కూడా చూడకుండా ఏదో ఆలోచించుకుంటాడు. డ్రైవ్ చేస్తా గతకల్లో గబ్బి గుబ్బి మన తించేసి నా కాల్లో చెయ్య ఇరగొట్టేస్తాడు. ఈ విషయం చందాలు ఇచ్చిన చిన్న వాళ్ళకి తెలిస్తే మళ్ళీ ఇరిగిపోయిన బొమ్మ పెట్టకూడదని ఏ బొమ్మ రాసి కవర్ చేసేస్తాడు. సరేలే, జరిగింది ఏదో జరిగింది, నా భక్తులే కదా, కూల్ బ్రో అని చిల్లయ్యేలోపు నన్ను పందిరిలో పెట్టి ముసుగు తీసి నాకన్నా పొడుగుండే సౌండ్ బాక్సులు 2 నా చెవుల పక్కన పెట్టి డీజే గణేష్ బ్రో అని చెప్పి నా పాటలను కోని చేస్తారు. సరేలే పిల్లలు కదా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? కాసేపట్లో పూజ స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తా ఉంటే 5 రూపాయల వ్రత కల్పన బుక్ చూస్తే ఎక్కడ లేని కోపం వస్తుంది. ఏరా నాకు అర్థం కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి నా పూజలు చేస్తున్నారు, ఒక్కడికి నా కథ గుర్తుండదేట్రా? ఏదవల్లారో నా బుక్ లో చూసిన దాన్నైనా తిన్నంగా చదువుతారా అంటే అది ఉండదు. ఏదో బాగా అట్ర ఫ్లాప్ అయిపోయిన తెలుగు సినిమాకి రివ్యూ చెప్పినట్టు చదువుతారు ఒక్కొక్కడును. ఇంకా తర్వాత 9 రాత్రుల పాటు